హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పీపీ ఆంటీ తొక్కల ట్రోల్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మర్చిపోకుండా షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం మన పీపీ ఆంటీ అమ్మగారు అయితే కొన్ని విషయాలు అయితే చెప్పారనమాట ఆమె ఏం చెప్పారంటే ఆమె పీపీ మన పీపీ ఆంటీ పెళ్ళి కాకముందు నుంచి సేమ్ ఇప్పుడు ఎలా తింటుందో అలాగే తినేదంట అలా తినడం వల్ల వాళ్ళ అమ్మ నాన్న చాలా అప్పులపాలు అయితే అయిపోయారంట ఇంకేం చేస్తారంటే కూతురు కదా తప్పదు వాళ్ళు ఇంకా బట్టలు అవో ఇవో అంటే వద్దు అని చెప్పేవాళ్ళు కానీ తింటానంటే ఎవరైనా వద్దంటారా అందుకనే ఆమె బాధ భరించలేక వాళ్ళు ఎన్ని కష్టాలు పడైనా సరే వాళ్ళు ఆమెకైతే తిండి పెట్టేవాళ్ళంట ప్రతిరోజు నాన్ వెజ్ కావాలని ఏడ్చేదంట ఇంక అందుకనే వాళ్ళ అమ్మ నాన్న పాపం ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసేసి ఆమెకైతే తిండి అయితే పెట్టేవాళ్ళంట అందుకే ఇప్పుడు కూడా ఆమె మర్చిపోలేకపోతుంది ఇప్పుడు అదే పరిస్థితి పెళ్ళైన తర్వాత తన భర్తకైతే వచ్చింది ఫ్రెండ్స్ ఏమంటే ఆయన కొంచెం బాగా సంపాదిస్తున్నాడు కాబట్టి సరిపోతుంది లేకపోతే ఎవరైనా అయితే అప్పుల అయిపోయేవారు ఆయన మంచి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి తన ఎంత తిన్నా కూడా వదిలేసాడు తింటే తినంటారా కానీ కొంచెము లిమిట్గా అయితే తినండి ఆరోగ్యాలు చెడిపోతాయని చెప్పేసి చాలాసార్లు అయితే పిల్లలకి కానీ ఆమెకి కానీ చెప్పాడంట కానీ వాళ్ళు చెవులోకి కూడా వేసుకోకుండా వాళ్ళకి తోచినంత దొరికినంత అయితే తినేసేవాళ్ళంట ఆయనకైతే చాలా కోపమైతే వచ్చి అసలు అక్కడ ఒక రోజు కూడా ఉండేవాడు అంట ఉండేవాడు కాదంట ఆయన చాలా ఊర్లో అయితే తిరుగుతూ ఉంటాడని చెప్పేసి మన పీపీ ఆంటీ అంతకుముందు చాలా ఓల్డ్ వీడియోస్ అయితే చెప్పింది ఇంకా ఇలాంటి పరిస్థితి చూసి ఆయన ఆ ఇంట్లో ఉండలేక అక్కడక్కడ అక్కడక్కడ స్టే చేసుకుంటూ ఉండేవాడు ఎప్పుడో ఒక ఒక్కసారి అయితే వచ్చేవాడా ఒక్కరోజు కూడా ఆయనకి మనశ్శాంతి లేక మళ్ళీ వెళ్ళిపోయేవాడంట అందుకని మన పీపీ అంటే అయితే ఎప్పుడు కూడా మనకి వీడియోస్లో అంకుల్ అయితే ఎప్పుడు కనపడడు ఇలా చేస్తే ఏ ఏ హస్బెండ్ అయితే ఉంటాడు చెప్పండి ఇంకా ఆయన కాబట్టి భరించి మరి తినడానికి అంత ఎంతో డబ్బులు అయితే ఇచ్చాడు వాళ్ళ చేతికి ఏటీఎం అయితే ఇచ్చేసాడు ఇంకా ఆయన వల్ల కాలేదు ఫ్రెండ్స్ అన్నీ చేసింది బాగుంది తినింది బాగుంది తిన్నా కూడా వదిలేశాడు కానీ ఆమె సోషల్ మీడియాకి ఎక్కడం వాళ్ళ హస్బెండ్కి నచ్చలేదు అందుకనే వాళ్ళ అమ్మగారికి అయితే చెప్పాడు అంటే వాళ్ళ అత్తగారికి అయితే చెప్పాడు పీపీ అంటే వాళ్ళ మదర్కి ఆమె కూడా చాలా సార్లు వార్నింగ్ ఇచ్చిందంట ఆపేసి అమ్మ తింటే తిన్నావు కానీ ఈ వీడియోలు వీడియోలు మనకి సరిపోవు మన పద్ధతి గల ఫ్యామిలీ కదా అని చెప్పేసి చాలా సార్లు అయితే వాళ్ళ అమ్మగారు అయితే వార్నింగ్ ఇస్తే ఆమె ఒప్పుకోలేదని చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే మాట్లాడడం ఆపేసారంట తర్వాత ఇంకా మన పీపీ హస్బెండ్ కూడా చాలా సార్లు చెప్పాడంట అలాంటి వీడియోస్ చేయకు పరుగు పోతుంది పిల్లల్ని కూడా పెట్టుకుని వీడియోస్ చేస్తున్నావు పొద్దున్నే వాళ్ళకి అవుతాయి అని చెప్పేసి చాలా సార్లు అయితే వార్నింగ్ ఇచ్చాడు అయినా కూడా మన పీపీ ఆంటీ అస్సలు ఒప్పుకునేది కాదు కదా ఆమె ఏమి చెప్పినా కూడా వినదు ఆమె మొండి ఆమెనే అందుకనే పీపీ ఆంటీ మాటలు నచ్చక ఇంకా అంకుల్ కూడా చాలాసార్లు వార్నింగ్స్ ఇచ్చి 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 ఇంకా స్టాప్ అయితే చేసేసాడు ఇంకా నీ దారిది నా దారి నాది నీకు నచ్చినట్టు చేసుకో కానీ నా దగ్గర అయితే ఉండకు అని చెప్పేసి అంకుల్ అయితే పంపించేసాడు పిల్లల్ని అయితే పెట్టుకోవాలనుకున్నాడు కానీ ఆ పిల్లలు కూడా మా మమ్మీతోనే వెళ్తాము అని ఎందుకంటే అదేదో అంటారు చూడు తిరగమరిగిన కుక్కలకి అలా కట్టేసినట్టు ఉంటే ఉండవు అందుకని ఇంకా వాళ్ళు కూడా అంతే తిరగమరిగారు తినమరిగారు ఇంకెలా ఉంటారు చెప్పండి అందుకని వాళ్ళు కానీ అసలు మేము ఉండము మీ దగ్గర అని చెప్పేసి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అంటే జల్సాల అలవాటు పడ్డారు కదా హ్యాపీగా ఎవరు అడ్డం ఉండరు ఎవరు అడ్డు చెప్పరు మనంతకు మనం వీడియోస్ చేసుకోవచ్చు మనంతకు మనం తినచ్చు ఎలాగైనా తిరగచ్చు ఎక్కడ మనకి అడ్డం చెప్పే వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతో ఆయన మాటను కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఆ పిల్లలు కానీ వాళ్ళ మా ఆమె పీపీ ఆంటీ కానీ అంతా కలిసి ఇంట్లో నుంచి అయితే బయటకు వచ్చేసారు ఫ్రెండ్స్ బయటకు వచ్చిన వెంటనే వాళ్ళు తీసుకున్న రూమ్ అయితే అదే మొన్న ఖాళీ చేశారు కదా ఇల్లేనండి అక్కడ వాతావరణం బాగుందని చెప్పేసి వాళ్ళ వీడియోస్ అయితే చేసుకోవడానికి బాగుంటుందని ఆయలు అయితే సెలెక్ట్ చేసుకున్నారు కానీ వాళ్ళు చేసే పద్ధతులు నచ్చక పీపీ ఆంటీ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళైతే ఖాళీ చేయించాలని ట్రై చేసి ఎలాగైనా పట్టుబట్టు అయితే ఖాళీ చేయించేస్తారు ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ మనము పెళ్ళి కాకముందు వరకు ఒక ఒక్క రకంగా ఉంటే పెళ్ళి అయిన తర్వాత కొంచెం పద్ధతి అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఆమె మిస్లీడ్ చేసి ఆమె లైఫ్ని అయితే స్పాయిల్ చేసుకుంది ఆమెతో పాటు ఆమె పిల్లల లైఫ్ని కూడా స్పాయిల్ చేసింది అందుకనే చెప్తారు పెద్దవాళ్ళు ఏదైనా మన కోసమే చెప్తారు కాబట్టి ఆమె ఎవరి మాట వినక ఈరోజు ఇన్ని ఇంతమందితో ఇన్ని మాటలు అయితే అనిపించుకుంటుంది ఎవరైనా సరే ఇలాంటి మాటలు అనిపించుకోవాలి ఉండకూడదు ఫ్రెండ్స్ తన భర్త మాట విని తన భర్త దగ్గరే ఉంటే ఆమెకి ఇన్ని కష్టాలు అయితే వచ్చేవి కాదు కదా ఫ్రెండ్స్ కొత్తగా ఏదైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని ఖచ్చితంగా మర్చిపోకుండా ప్రశ్న